సెలబ్రిటీలకి సినీ అభిమానులకి బుధవారం ఉదయం ఊహించని షాక్ న్యూస్ ఎదురైంది. కరోనా మహమ్మారి ప్రభావం నటి మీనా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ గారు మృతి చెందారు. గత కొంతకాలంగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో విద్యాసాగర్ చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం రాత్రి విద్యాసాగర్ మృతి చెందారు. ఇప్పుడు ఈ వార్త చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. మీనా విద్యాసాగర్ 2009లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. నైనిక చైల్డ్ ఆర్టిస్ట్గా దళపతి విజయ్ తేరీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే విద్యాసాగర్ మృతికి షాకింగ్ రీజన్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో మీనా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు. 2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి కరోనా అంటూ జనవరిలో మీనా సోషల్ మీడియా పోస్ట్ కూడా చేసింది. కోవిడ్ నుంచి మీనా నైనిక కోలుకున్నారు. కానీ విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఆయన శ్వాస వ్యవస్థ దెబ్బతిన్నది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం ఓ కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు ఆయన పావురాల విసర్జన నుంచి వచ్చే కలుషితమైన గాలి వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువైనట్లు తెలుస్తుంది. ఊపిరితిత్తులు ఎక్కువ భాగం చెడిపోవడంతో వైద్యులు ట్రాన్స్ప్లాంటేషన్ సూచించారంట. కానీ అది అంత సులభం కాదు. వేరొకరి ఊపిరితిత్తులు లభించాలి. అలాగే అవి సెట్ అవుతాయని వైద్యులు కూడా 100% చెప్పడం కష్టం అన్నారు. దీంతో విద్యాసాగర్ గత కొన్ని నెలలుగా చికిత్సనే కొనసాగిస్తున్నారు. మంగళవారం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు కాపాడలేకపోయారు. ఇది ఇలా ఉండగా మీనా భర్త మృతి చెందడంతో సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటి ఖుష్బూ స్పందిస్తూ, దారుణమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త మృతి చెందారని తెలియడంతో షాక్లో ఉన్నా జీవితం చాలా దారుణమైనది. ఇప్పుడు నా మనసు మీనా ఆమె ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రకట సానుభూతి అని సోషల్ మీడియాలో అన్నారు. విద్యాసాగర్ అకాల మరణ తీవ్రంగా కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. మీనా విద్యాసాగర్ ఇద్దరు నా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అంటూ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. విద్యాసాగర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం అనగా బుధవారం 2 గంటలకి చెన్నైలో జరుగుతున్నాయి.